ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాక నిలదొక్కనేది చాలా కష్టం అన్నారు. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అండ్ ఈ జబర్దస్త్గా జరుగుతూనే ఉంటుంది నార్మల్గా బయటకు వెళ్ళి రావడం మళ్ళీ ఉండడం అదంతా. సో బయటకు వెళ్ళి రావడం మళ్ళీ వచ్చి మీరు రైట్ మళ్ళీ మీ స్క్రిప్ట్ మీరే రాసుకోవడం అంతా చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఇక్కడ మీరు రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి రాయడం ఒకటి, మిమ్మల్ని అలౌ చేయడం ఒకటి. అలౌ చేయించాలి కదా ఫస్ట్, మీకు గేట్స్ ఓపెన్ చేస్తాయి కదా లోపలికి రావడానికి. సో అది కష్టమైందా మీకు? పక్క. అంటే ఒక టీంలో ఒక 7 6 ఉంటారండి ఆల్రెడీ అంటి పెట్టుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి మనం ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చాలా కష్టం. యాక్చువల్గా ఆ 7 ఉన్నప్పుడు నేను లాస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళలో. ఇప్పుడు టీమ్ లీడర్ తర్వాత నెక్స్ట్ ఒక పర్సన్కి ఉంటుంది, నా తర్వాత వీడేరా అని ఆడుకుంటా, నా తర్వాత వీడేరా అని అట్లా 7 ఉన్నారు. ఆ టైంలో నేను ఆ 7 దాటి వెళ్ళాలంటే ఫస్ట్ ఆయుధం ఏంటంటే స్క్రిప్ట్. ఓకే. ఆ 6 మించి నా మీదకి దృష్టి నా మీదకి రావాలంటే స్క్రిప్ట్ ఈజ్ మెయిన్ అని అనుకునే నేను స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి ఎక్కువ వాళ్ళు చెప్పేటప్పుడు డైలాగ్స్ మధ్యలో అందించడం, అవి వాళ్ళకి నచ్చటం. ఓకే. అలా వాళ్ళ దృష్టి అంతా సెకండ్ లీడ్కి నేను వెళ్ళేంత స్థాయికి వెళ్ళింది అనమాట ఒక స్క్రిప్ట్ వల్ల. ఓకే. అలా మనం వెళ్ళిపోయాం. అంటే కష్టంగానే కష్టాన్ని ఈజీ చేసుకున్నాం అంతే. సో హైది ఆది హైపర్ ఆదిగా మారాడు. ఆదికి హైపర్ ఆదిగా మారిన దానికి డిఫరెన్స్ ఏంటి? హైపర్ ఆది లైఫ్లో ఉన్నదేంటి, ఆది లైఫ్లో లేని? ఆదిగా ఉన్నప్పుడు మా ఊరికి మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు, హైపర్ ఆదిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న అందరికీ తెలుసు. సరే, ఈ ఫేమ్ పక్కన పెట్టేసాం, ఫేమ్ పక్కన పెట్టేసి మీ పర్సనల్గా చెప్పండి, మీ లైఫ్లో మారింది ఏంటి పర్సనల్గా? పర్సనల్గా అంటే అదేదో సాటిస్ఫాక్షన్ ఉందండి. జాబ్ చేసేటప్పుడు కానీ ఇటుకి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది, ఇది కాదేమో అనిపించేది ఎక్కడో, ఏది రోజు వెళ్ళి కూర్చోవడం. అదే ఇక్కడ ఎందుకు ఈ ఫీల్డ్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇది బాగుంది అని కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, బాగలేదు అని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. అక్కడ బయట ఎక్కడైనా వర్క్ ఉంటే మన పైన 10 ఉంటారు, వాళ్ళని రివ్యూస్ ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఎందుకో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. ఓకే. వర్క్ సాటిస్ఫాక్షన్ అంతే. సరే, ఒక స్టేజ్లో హైపర్ ఆది పెళ్ళి అయిపోయింది. హైపర్ ఆది ఎమ్మెల్యేగా జాయిన్ అవుతున్నాడు. ఓకే. ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. అంటే మనం ఇక్కడ జబర్దస్త్లో పాపులర్ అవ్వడం వల్ల బయట ఏదైనా చిన్నది జరిగినా కూడా దాన్ని ఒక రూమర్గా క్రియేట్ చేసి ఎందుకు అలా వచ్చేవి, చాలా ఎక్కువ వచ్చేవి. హైపరాధికి పెళ్ళి అయిపోయింది అనేది అది ఒక సినిమాలో సీన్. యాక్చువల్గా సినిమాలో ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకునే సీన్ అది. నెక్స్ట్ ఈ మేడ మీద అబ్బాయి కాకుండా ఇంకో సినిమా అది. ఓకే. ఆ సినిమాలో నేను అమ్మాయి పెళ్లి చేసుకునే సీన్. ఆ పోస్టర్ ఎవడో ఫేస్బుక్లో ఆ ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టేశాడు. హైబరాది చాటుగా ఒక అమ్మాయిని లేపుకొని పెళ్ళి ఒకటి క్రియేట్ చేశారు. 2 సామాజిక వర్గాల మధ్య గొడవలు ఏంటంటే పెట్టారు వాళ్ళ పేరెంట్స్కి. ఇలా పేరెంట్స్కి పడలేదు, ఒకసారిగా అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హైపరాది జీవితం ఎలా ఉండబోతుంది, అయ్యా ఎంత జరిగిందా, వాడు ఎవడో నాకు ఫేస్బుక్లో అరే వాట్సాప్లో పెట్టి పెళ్ళి అయిపోయింది నాకు చెప్పలేదు, వారు నాకే చెప్పలేదు వాళ్ళు నేను అంటాం. ఇవన్నీ జరిగిపోయినాయి, ఇవన్నీ చివరికి. అందుకే నేను దాన్ని కూడా ఒక కామెంట్ లాగా స్కిట్లో వేసేయటం జరిగింది అనమాట. ఒకడు అటు ఇటు తిరుగుతుంటాడు, మామ నాకు పెళ్ళి అవ్వట్లేదురా, ఎలారా ఎలారా అని తిరుగుతుంటాడు. ఏం లేదురా, షూటింగ్లో పెళ్లి చేసుకుని యూట్యూబ్లో వాళ్ళకి వాళ్ళే చేసేస్తారు, అలా కూడా అవుద్దా అంటాడు, ఏం నాకు అవ్వలేదా అని ఈ టైప్లో దాన్ని కూడా ఒక సరదాగా సెటైరికల్గా వేసేసి కవర్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ప్రతి ప్రొఫెషన్లో మనకి నచ్చేవి ఉంటాయి, ఇబ్బందికరమైనవి ఒకటి ఉంటాయి. అండ్ మీరు నార్మల్ పర్సన్గా ఉండడం ఒకటి, కొంతమందికి తెలియడము, అందరి మిమ్మల్ని గుర్తుపట్టడం ఒకటి. సో బయటకు వెళ్ళాక కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మీరు మీలా ఉండలేరు. అవునవును. మేబీ అన్ని టైమ్స్లో మీకు కొంచెం ప్రైవసీగా ఉన్నప్పుడు కూడా ఉంచరు. సో అలాంటి టైంలో ఇబ్బందిగా అనిపించిందా ఎప్పుడైనా? అంటే స్టార్టింగ్లో చాలా బాగుండేదండి, అందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అయ్యా మనతో ఫోటోలు దిగడం ఏంటి, అర్రే సూపర్ కదా అనుకునే వాళ్ళు. తర్వాత కూడా ఎక్కడ మనం ఎవరిని వచ్చే కొంది మనకు వర్క్స్ ఎక్కువ అవుతాయి. ఆ వర్క్స్ ఎక్కువ అవుతున్న టైంలో మనం ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నామో ఆ టైంలో కూడా ఎక్కువ మంది వచ్చేసి దిగుతూ ఉంటే చిన్న ఇబ్బంది అందరికీ ఉంటుందండి. చాలామంది సెలబ్రిటీలకి అందరికీ ఆ చిన్న ఇబ్బంది ఫీల్ అయితే ఉంటుంది. కానీ మనం వాళ్ళ మీద చూపించకూడదు, ఎందుకంటే మన కోసం ఇష్టపడి వచ్చారు కాబట్టి. మన కోసం ఇష్టపడి వచ్చిన వాళ్ళ మీద అలా చేయకూడదు కాబట్టి చాలా సరదాగా అందరికీ చాలా పేషెన్స్తో మనం ఇచ్చేవాళ్ళం ఫోటోలకి అనేది ఏదైనా అందరికీ, ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు కదా, మనం అంటే ఇష్టపడి ఏమైనా మీ స్కిట్లు చాలా బాగుంటాయి ఇవి చెప్తా ఉంటే ఆ టైంలో అది ఇబ్బంది అనిపించేది కదా. యాక్చువల్గా అవి బూస్టప్ కదా, స్కిట్లు చాలా బాగుంటాయి ఆ పంచి ఈ పంచి చెప్తా ఉంటే వరుసగా మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా ఫోటోలు ఇవ్వటం అన్నీ బాగా జరుగుతాయి.